మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశాడు ఒక దుండగుడు. ప్రభాకర్ రెడ్డి సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తిరిగి వెళ్తున్న సందర్భంగా కారులో కూర్చున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని ఓ అగంతకుడు కారు దగ్గరికి వచ్చి అకస్మాత్తుగా వెంట తెచ్చుకున్న కత్తితో ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశాడు. ఈ దాడిలో ప్రభాకర్ రెడ్డి పొత్తి కడుపులో గాయమైంది. దాడి చేసిన వ్యక్తి మిడిదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన జి రాజుగా గుర్తించారు. గాయపడిన ఎంపీ ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాజుపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత చెప్పారు. अरे बैठो बैठो जल्दी बैठो మెదక్ ఎంపీ దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్య యత్నాన్ని మంత్రి టి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయమని ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని హరీష్ అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించామని ప్రభాకర్ రెడ్డికి కత్తిపోటుతో కడుపులో గాయాలయ్యాయని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ క్యాడర్ ఎలాంటి ఆందోళనకు గురి కావద్దన్నారు. ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభాకర్ రెడ్డి హత్య యత్నంలో రాజుకి కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హరీష్ రావు అన్నారు. మెదక్ ఎంపీ దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్య యత్నాన్ని మంత్రి టి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఎంపీ బీఆర్ఎస్ చెందినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కొద్దిసేపటి క్రితం హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం ఆయన జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు గాను దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. రోజువారీ ప్రచారంలో భాగంగా ఈ రోజు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం సూరారంపల్లి గ్రామంలో కూడా ఆయన 11 గంటల ప్రాంతంలో ప్రచారాన్ని ప్రారంభించాడు. అయితే కొద్దిసేపటి క్రితం అనూహ్యంగా ప్రచారం ముగించుకొని వెనక్కి తిరిగినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఒక దుండగుడు కత్తితో దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు అంగరక్షకులు కూడా వెంటనే తీరుకొని రాజును అక్కడి నుంచి పంపించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా అనుచరులు కూడా అతన్ని చిట్కబాది పోలీసులకు అప్పగించడం జరిగింది. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డికి పొత్తి కడుపులో గాయాలై అతన్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే గజ్వేల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కూడా అతన్ని వెంటనే సికింద్రాబాద్ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ఆయన ప్రస్తుతం ఏదైతే చికిత్స అందిస్తున్నారు. మొత్తానికైతే గజ్వేల్ ప్రభుత్వ వైద్యులు పేర్కొన్న ప్రకటన అతనికి లోతుగా గాయాలు కాలేదు.
కాబట్టి అతనికి ప్రాణానికి ముప్పు లేదని చెప్పేసి కూడా వైద్యులు ప్రకటించడం జరిగింది. ఇక ప్రస్తుతానికైతే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పలువురు స్పందించడం జరిగింది. ఇటు రాష్ట్ర గవర్నర్ తమిళిసై కూడా స్పందించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలను క్షమించరానిది, అదే విధంగా నిందితులు ఎవరైనప్పటికీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన ఆమె డీజీపీకి ఆదేశాలు జారీ చేయడండి. ఇక అదైతే బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు కూడా స్పందించి ఈ సంఘటన సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా కఠినంగా శిక్షిస్తాం, దీనికి ఏమైనా రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయి అంశాన్ని కూడా పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన వెంటనే కోలుకోవాలి, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అని చెప్పేసి కూడా మంత్రి హరీష్ రావు ప్రకటించడం జరిగింది. ఇక ఈ సంఘటన సంబంధించి ఏదైతే సిద్దిపేట పోలీస్ కమిషనర్లు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటనకు పాల్పడింది ఈ మండలానికి చెందినటువంటి రాజు అనే వ్యక్తిగా గుర్తించడం జరిగింది. రాజు అనే వ్యక్తి అతను మతిస్థిమితం లేక ఈ ఉదాంతానికి ఒడిగట్టాడా, లేకపోతే ఏదైనా ఉద్దేశపూర్వకంగా చేశాడా, మధ్య మధ్యలో ఉండి చేశాడా, లేకపోతే రాజకీయ కారణాలు ఏదైనా ఉన్నాయన్న అంశాలు కూడా ఇప్పటికే పోలీసులతో ఒక ప్రాథమిక దర్యాప్తు అయితే మొదలు పెట్టడం జరిగింది. ఈ దర్యాప్తులో పోలీసులకు అసలు విషయం ఏంటనే విషయాలు కూడా బయటకొచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే రాజును అక్కడ ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానికులు కూడా అతను పట్టుకొని అతని కొట్టి పోలీసులకు అప్పగించడం జరిగింది. కొంత అతనికి గాయాలు కూడా అయ్యి అతనికి ప్రస్తుతానికైతే పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సంఘటన ఎందుకు పాల్పడిన విషయం కూడా పోలీసులు ఆయన విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే గత ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఘటన జరగడం ఇది మొదటిసారి. ఎందుకంటే గత 2018 ఎన్నికలప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇలాంటి సంఘటన ఎక్కడ జరగలేదు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఈసారి దఫాదిద్దుతున్నటువంటి ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల కూడా ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే సామాన్యులు కావచ్చు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇలాంటి కల్చర్ తెలంగాణ రాష్ట్రంలో లేదు. మొట్టమొదటిసారిగా ఇలా దాడి చేయడం, ఏకంగా కత్తితో పొడవటం అనేటువంటి సంఘటన చోటు చేసుకోవడం అనేది మొట్టమొదటిసారిగా రాష్ట్రం జరిగినటువంటి ఘటన. సో దీనికి సంబంధించి కూడా ఇటు పోలీసులు అధికారులు కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. ప్రతి ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ మంత్రులకు కూడా వెంటనే రక్షణ పెంచేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఏదైతే ఈ ప్రచారంలో పాల్గొన్నటువంటి క్రమంలో ఇటు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అదేవిధంగా ఇతర పార్టీల నుంచి వెళ్ళేటువంటి అభ్యర్థులంతా కూడా ప్రజలకు చాలా దగ్గరగా వెళ్తుంటారు, చాలా క్లోజ్ గా వెళ్తుంటారు. మిగతా రోజుల్లో కంటే ఈ ప్రచారంలో ప్రజలను కలుసుకునేందుకు ఎలాంటి రక్షణ కవచాన్ని కూడా దాటుకుని వాళ్ళు ప్రజల వద్దకు వెళ్ళేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ గంటలు చేసుకొచ్చినటువంటి అవకాశం ఉన్నందున ఇటు పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. ఇక రేపటి నుంచి ఈ విషయంలో కొంచెం అప్రమత్తం ప్రకటించి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంతకు ముందు బీఆర్ఎస్ నేతలతో కూడా ఫొటోస్ దిగాడు అన్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? దాడి చేసే టైంలో కూడా అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఇంకా అనుచరులు కూడా ఉంటారు కదా, ఆ సమయంలో అంత దాడి ఎలా చేయగలిగాడు? అదే ప్రచారంలో భాగంగా ఆయన ఒక పాస్టర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ పాస్టర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రచారం సంబంధించి తనకు ఓటు వేయాలని బట్టి ఆయన అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే ఆ గ్రామం ఉన్నటువంటి ఓట్లను కూడా తనకు వేయాలని అభ్యర్థించిన తర్వాత ఆయన వెనక్కి తిరుగుతున్నటువంటి క్రమంలో వెహికల్ దగ్గరకు వచ్చేటువంటి సందర్భంలోనే అనూహ్యంగా హఠాత్తుగా ఈ సంఘటన జరిగింది. తనతో పాటు తెచ్చుకున్నటువంటి కత్తితో రాజు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు అతన్ని వెంటనే పట్టుకొని అతని చితకబాది పోలీసులకు అప్పగించడం జరిగింది. అయితే మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీతో ఫోటోలు దిగటం అనేది అది వేరే అంశం. అయితే అతనితో పార్టీతో సంబంధాలు ఉన్నాయా లేవా, ఇతర పార్టీతో సంబంధాలు ఉన్నాయా లేదా అనే అంశాలు మాత్రం పోలీసుల దర్యాప్తు తెల్లా ఉంది. అదేవిధంగా అసలు అతని ఈ దురాఘాతానికి ఎందుకు ఒడిగట్టాడు, అదేవిధంగా ఈ హత్యానికి ఎందుకు ఒడిగట్టాడు, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి అంశం కూడా పోలీసుల దర్యాప్తు ఇప్పటికైతే ప్రారంభమైంది. ఆ దర్యాప్తులో ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పటికైతే సిబిఐ శ్వేతారెడ్డి కూడా ఒక అంశాన్ని ప్రకటించడం జరిగింది. మొత్తంగా దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అతనికి మధ్య మధ్యలో ఉన్నాడు, అదేవిధంగా కుటుంబ సమస్యలు ఉన్నట్టు కూడా కొంత సమాచారం ఉంటుంది. సో ఇవన్నీ అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తారు. అనంతరం అతనికి మీరు అన్నట్టుగా ఏదైనా పార్టీతో సంబంధాలు ఉన్నాయా లేదా, లేకపోతే వ్యక్తిగతంగా చేశాడా, లేకపోతే మతస్థితం లేక చేశాడా, ఎలాంటి పరిస్థితుల్లో అతను ఈ ఇలాంటి సంఘటన పాల్పడొచ్చిందనే విషయాన్ని కూడా పోలీసుల దర్యాప్తుంది. మనం ఇప్పటికిప్పుడు ఏది కూడా కన్ఫర్మ్ చేయలేం కాబట్టి అతనికి పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతనే పోలీసు అధికారులు ప్రెస్ మీట్ పెట్టి విషయాలు వెల్లడించడా, లేకపోతే ఒక పత్రికా ప్రకటన రూపంలో అసలు దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళంతా కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఓకే రామకృష్ణ, థ్యాంక్ యూ. That's all for now. Keep watching iDream News.